So today's video is all about YouTube SEO, YouTube search engine optimization. So YouTube search engine ela cheyali, search engine optimization ela cheyali, asa search engine optimization ante enti ani chuddam ee video lo. So search engine optimization and dankante mundu first manamu search bar lo oka keyword. So nenu oka keyword istunanu, first vachesi digital marketing in telugu. So this is my keyword. So nenu oka keyword ni istunanu search bar lo, and the search engine is giving a result. So search engine naaku inni videos istundi as a result for my keyword as a digital marketing in telugu. So idi ela work avutundi asal, first ee videos lo around there are many videos actually. So inni videos unnai. So first as a viewer, I give importance only to 5 to 10 videos, first 5 to 10 videos. So search engine optimization enti, how it will help ante, videos vachesi manamu mana videos ni first 1 to 10 lo rank cheyadaniki manam use chese oka parameter search engine optimization. So search engine optimization tho manam views penchukochu, first thing to get views. And views raavali ante first mana video vachesi for 1 to 10 ranks lo rank ayi undali, so that manaki views vastayi. Endukante it's a basic logic anamata. Generally if as a human or as a viewer మనకి ఫస్ట్ మెయిన్లీ చూసేది ఫస్ట్ 10 వీడియోస్ కంటెంట్ అనేది. సో ఆబ్వియస్లీ ఫస్ట్ 10లో ఉన్న వాటికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఈవెన్ అనదర్ వ్యూవర్ ఆల్సో విల్ లుక్ ఫర్ ద వీడియో విచ్ హ్యావ్ మెనీ వ్యూస్, రైట్? సో అందుకని మనకి ఫస్ట్ 10 వీడియోస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని ఉంటుంది అనమాట. సో ఆ 10 వీడియోస్కి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వ్యూవర్స్. సో జనరలీ ఎస్ఈఓ చేసేది, ఎస్ఈఓ హౌ ఇట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ, ఎస్ఈఓ ఎలా వర్క్ అవుతుంది అంటే, మన ఫస్ట్ మనం ఎస్ఈఓ అప్లై చేస్తే మన వీడియో ఫస్ట్ 10లో ర్యాంక్ అవుతుంది. సో ర్యాంక్ అవ్వడానికి మనం ఎస్ఈఓ యూస్ చేస్తాము. సో హౌ ఇట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ, మనకి మెయిన్ 3 పారామీటర్స్ ఎస్ఈఓ తర్వాత, ఎస్ఈఓ బేస్ పైన మనకి 3 రిజల్ట్స్ ఉంటాయి. అన్పెయిడ్ విజిటర్స్, అన్పెయిడ్ విజిటర్స్ ఇన్ ద సెన్స్ మనము ఎక్కడ షేర్ చేయకుండా అండ్ ఎక్కడ యాడ్స్ పెయిడ్ యాడ్స్ ఇవ్వకుండా కూడా మనకి విజిట్స్ వస్తాయి. వీ కెన్ సే వ్యూస్ వస్తాయి అన్నమాట. అండ్ వ్యూస్, అన్పెయిడ్ వ్యూస్ వేరు, వ్యూస్ వేరు, పెయిడ్ వ్యూస్ వేరు. సో మనకి అన్పెయిడ్ వ్యూస్ అండ్ వ్యూస్ నార్మల్గా దీని త్రూ హై రేట్లో ఉంటుంది. అండ్ జనరలీ వీ హ్యావ్ మెనీ టాపిక్స్ పారామీటర్స్ లైక్ క్లిక్ త్రూ రేట్, ఇంప్రెషన్స్ అండ్ థంబ్నేల్స్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది పారామీటర్స్ అన్నమాట. కాకపోతే మెయిన్లీ ఎస్ఈఓ చేసిన తర్వాత మన వీడియో అనేది ర్యాంక్ అయిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ ఫర్దర్ పారామీటర్స్. సో అవి వచ్చి ఆ పారామీటర్స్ బేస్ పైన మన ఎస్ఈఓ వర్క్ అవుతుంది. సో ఎస్ఈఓ మెయిన్లీ వర్క్స్ ఫర్ వర్క్ ఎస్ఈఓ మెయిన్లీ డన్ టు ర్యాంక్ ఇన్ ఫస్ట్ టాప్ 10, ఫస్ట్ 10 వీడియోస్ యూట్యూబ్ ఎస్ఈఓ. సో జనరలీ ఎవరు, ఈవెన్ ఐ గివ్ అనదర్ కీవర్డ్ లైక్ ఎస్ఈఓ, ఎస్ఈఓ ఇన్ తెలుగు. సో ఎస్ఈఓ ఇన్ తెలుగు అని ఇచ్చాను నేను. సో మై వీ కెన్ సీ హియర్ డైరెక్ట్లీ ఎస్ఈఓ ఇన్ తెలుగు అరౌండ్ దెర్ ఆర్ మెనీ వీడియోస్ అండ్ హియర్ వీ కెన్ సీ అ ప్లేలిస్ట్ యాజ్ వెల్. సో ప్లేలిస్ట్ కూడా చూడవచ్చు మనం. సో త్రూ ఎస్ఈఓ మనము ప్లేలిస్ట్ కూడా మనకి వస్తుంది, టాప్లో వస్తుంది మన ప్లేలిస్ట్. అండ్ టాప్లో ప్లేలిస్ట్ వస్తే బెనిఫిట్ ఏంటి అంటే, మన అన్ని వీడియోస్కి కూడా మనకి వ్యూస్ అనేవి వస్తాయి ఎక్కువగా, బికాస్ ప్లేలిస్ట్లో మనము నెక్స్ట్ కంటెంట్ అనేది ఏంటి అనేది కూడా చూస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పారామీటర్స్ టు గెట్ అవర్ వీడియో ర్యాంక్డ్. సో మనకి ఫస్ట్ ఇవన్నీ చేయాలి అంటే యూట్యూబ్ ఛానల్ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ మన వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.